అందరికీ నమస్కారం అండి. నిన్న రాత్రి హైదరాబాద్ లో టీవీ 5 కార్యాలయం మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం జరిగింది. ఇది తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాము. ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్న వాళ్ళే ఈ పని చేస్తుంటారు అని చెప్పి మేమందరం కూడా అనుకుంటా ఉన్నాము. ఏదేమైనప్పటికీ కూడా ఇది పిరికి పంద చర్య. దీనికి తగిన మూల్యం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చెల్లించుకుంటుంది. ఇకపోతే విద్యుత్ ఛార్జీలు ఇష్టానికి పెంచేస్తా ఉన్నారు. ఇంతకు ముందు ప్రభుత్వంలోకి రాక ముందు లక్ష కోట్లు దొంగ లెక్కలు చూపించి మింగేసిన ఈ A1 జగన్ మోహన్ రెడ్డి, ఈ A2 విజయసాయి రెడ్డి వాళ్ళ పాండిత్యాన్ని అంతా కూడా మళ్ళీ ఇప్పుడు విద్యుత్ ఛార్జీల విషయంలో దొంగ లెక్కలతో ప్రజలు నడ్డి విరిచే విధంగా ఈరోజు ఇంటికి బిల్స్ పంపిస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. జనవరి నెలలో 800 చిల్లర కట్టమని వచ్చింది, అంతే అమౌంట్ వచ్చింది. ఫిబ్రవరిలో 837 రూపాయల వరకు కట్టాలని చెప్పి వచ్చింది. మార్చిలో ఒక్కసారిగా 5300 రూపాయలు కట్టాలని ఎలా వస్తుందండి? ఏ రకంగా వస్తుందండి? ఇప్పటికే లాక్డౌన్ అయ్యి 45 రోజులు అయింది, వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదు. ప్రధానమంత్రి పిలుపు మేరకు అందరూ కూడా ఇళ్లలోనే కూర్చుంటున్నారు. ఎవ్వరూ వ్యాపారాలు చేసే పరిస్థితి లేదు, ఆర్థికంగా సంపాదించే పరిస్థితి లేదు. ఇంట్లోనే ఉండి ప్రాణాల అరిచేతిలో పెట్టుకొని బ్రతుకుతా ఉంటే ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలని భయభ్రాంతులు చేసే పని ఈ ప్రభుత్వం పట్టుకోవడం అనేది చాలా అమానుషం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మేము ప్రూఫ్ తో సహా బిల్స్ పంపిస్తాము. జనవరిలో ఎంత వచ్చింది, ఫిబ్రవరిలో ఎంత వచ్చింది, అదే విధంగా ఇప్పుడు మార్చిలో ఎంత వచ్చింది. ఈ ఈ ఈ యొక్క 3 బిల్స్ కూడా నేను ప్రెస్ మొత్తానికి కూడా నేను ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా వాట్సాప్ లో నేను పంపిస్తాను. ఈ రకంగా చేయటం అనేది మధ్యతరగతి కుటుంబీకుల్ని ఇబ్బంది పెడతాం కాదా, బాధ పెడతాం కాదా? ఇప్పటికే 45 రోజులు వ్యాపారాలు లేక చాలా మంది వాళ్ళకి ఏంటంటే ఈవెన్ స్కీమ్స్ కూడా వర్తింప చేయం. మధ్యతరగతి కుటుంబులకి ఎవరికి కూడా వాళ్ళు బిలో పావర్టీ లైన్ కింద రారు కాబట్టి వాళ్ళకి ఏ స్కీమ్స్ కూడా వర్తింప చేయం. ఏం చేయాలో తెలియక ఇంట్లో ఉన్న వస్తువులు, నగలు ఇవి బ్యాంక్ లో తనఖా పెట్టుకొని ఆ వచ్చిన డబ్బులతో తిని బ్రతుకుతా ఉన్నారు. దీని గురించి ఆలోచించాల్సింది పోయి ఈరోజు ముఖ్యమంత్రి ఈ రకంగా బిల్లులు పంపించడం ఏంటి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇంకొక పక్క ఏదో లాక్డౌన్ అయిపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మీరు మే 30 ఎప్పుడైతే మీరు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజే ఈ ఆంధ్ర రాష్ట్రం లాక్డౌన్ అయిపోయింది. కాబట్టే సంవత్సరం అయినా ఒక పరిశ్రమ రాలేదు, ఒక పెట్టుబడి రాలేదు. రెస్పెక్ట్తో కూడిన జాబ్స్ రాలేదు, ఏమీ రాలేదు. పైపెచ్చు 77,000 కోట్లు అప్పు చేశారు. ఒక్క రూపాయి సంపద సృష్టించారా అంటే ఎక్కడా కూడా మనకి కనపడదు. చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా 2,00,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. 21,000 కోట్లు డ్వాక్రా మహిళల అకౌంట్ లో జమ చేయడం జరిగింది. ప్రాజెక్ట్స్ కి 65,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడటం జరిగింది. పోలవరం 70% పూర్తి చేయటం జరిగింది. అమరావతి క్యాపిటల్ సిటీ 40% పూర్తి చేయటం జరిగింది. రుణమాఫీ 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది రైతులకి. ఏది ఇదంతా కూడా 16,000 కోట్ల బడ్జెట్తో. మాట్లాడితే వైసీపీ వాళ్ళు అంటారు మీరు అప్పు చేయలేదా అని మాట్లాడుతూ ఉంటారు. 5 ఏళ్లలో 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది కాబట్టి రాజధాని లేని స్టేట్ కి వారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అప్పుడున్న పరిస్థితిలో 1,06,58 కోట్లు మాత్రమే 5 ఏళ్లలో అప్పు చేసి జీడిపి గ్రోత్ రేట్ కూడా డబుల్ డిజిట్ జీడిపి గ్రోత్ కూడా సాధించడం జరిగింది. తలసరి ఆదాయం కూడా ప్రతి ఒక్కరు కూడా మరి
164,000 వరకు కూడా తలసరి ఆదాయం కూడా పెంచడం జరిగింది. మీరేం చేశారయ్యా అంటే ఈ సంవత్సరానికే 77,000 కోట్లు అప్పు చేశారు, ఒక్క రూపాయి సంపద మాత్రం సృష్టించలేదు. ఈ నాలుగేళ్లలో మీరు దాదాపు 4.5 లక్షల కోట్ల వరకు చేసే అవకాశం ఉంది. ఇలా అప్పులు పాలు చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? మీరు అనొచ్చు మీరు ఇంత చేశారు అంత చేశారు. ఒక్కొక్క అమ్మగారు ఒక్కొక్కటి చెప్తా ఉంటారు. ఆ రోజా గారు ఒక ఇది మీరు 3 లక్షల కోట్లు చేశారని ఒకళ్ళు, 4 లక్షల కోట్లు చేశారని ఒకళ్ళు చెప్తా ఉన్నారు. నేను విత్ ప్రూఫ్ చెప్తున్నా, స్వయంగా అసెంబ్లీలో బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన లెక్కలు ఇవి. 1,658 కోట్లు మాత్రమే 5 ఏళ్లలో అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చి అంతటికి అంత సంపద సృష్టించడం కూడా జరిగింది. ఈ రకంగా మేము ఆ రోజు చెప్పాం, మేము చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడే చెప్పారు మేము విద్యుత్ ఛార్జీలు పెంచము అని. అదే మాట మీద కట్టుబడి ఉన్నాం. అప్పటికే 22.3 మిలియన్ యూనిట్స్ వరకు కూడా లోటు ఉంటే కూడా దాన్ని కూడా భర్తీ చేశాము. 5 సంవత్సరాలకి డొమెస్టిక్ గా కానీ ఇండస్ట్రియల్ గా వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఇంత కూడా ఇబ్బంది లేకుండా కంటిన్యూస్ పవర్ ఇచ్చాము. ఈవెన్ ఎండాకాలంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా 5 ఏళ్ళు నాణ్యమైన కరెంట్ సప్లై చేయడం జరిగింది. మీరు ఎటుగుడు నాణ్యమైన కరెంట్ సప్లై చేయట్లా. ఎప్పుడు కరెంటు పోద్దో తెలియదు, ఎప్పుడు వచ్చుద్దో తెలియదు. మళ్ళీ దీనికి తోడు ఈ రకంగా అసలు ఏమాత్రం కూడా సిగ్గు పడకుండా ఈరోజు లెక్కలు కనీసం ఎలా మీరు ఇప్పుడు 800 వచ్చిన బిల్లు వచ్చే నెలకి 5,000 వచ్చేస్తుందండి, 5,500 వచ్చేస్తుందండి. ఎట్లా జస్టిఫికేషన్ ఇస్తారు మీరు అసలు? దీన్ని ఇమీడియట్ గా పరిశీలించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విద్యుత్ ఛార్జీల మీద స్పందించి మరి ఏదైతే ఎప్పుడు వస్తుందో, ఏదైతే ఎప్పుడు బిల్లు వస్తుందో అదే రకంగా వచ్చే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవాలి. మధ్యతరగతి కుటుంబాలని మరి ఆదుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఇంకొక పక్క నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నా, ఈ 77,000 కోట్ల రూపాయల వరకు అప్పు చేశారు, ఒక రూపాయి సంపద సృష్టించలేదు. 40,000 కోట్ల వరకు ప్రజలపై ఈ సంవత్సరంలో మీరు భారం వేశారు. నేను లెక్కలు చెప్తా, ఆర్టీసీ దాదాపు 1,400 కోట్లు వేశారు భారం, విద్యుత్ ఛార్జీలు దాదాపు 1,300 కోట్ల పైన భారం వేయటం జరిగింది. ఇక ఇసుక ధరలైతే చెప్పనే అక్కర్లేదు, నోటికొచ్చిన విధంగా ఇసుక ధరలు పెంచేశారు. అదే విధంగా సిమెంట్ ధరలు 120 రూపాయలు అదనంగా పెంచేశారు. మద్యం మీరు మద్యపాన నిషేధం చేస్తాము అని చెప్పి దాని మీద రేట్లు పెంచి ఆల్రెడీ అదనంగా 8,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా మీరు రేట్లు పెంచారు. ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయంలో తెరిచి ఇంకో 15,000 కోట్ల రూపాయల వరకు సంపాదించడానికి ప్రణాళిక వేశారు, అది అమలవుతుంది కూడా. అంటే మద్యం మీద 23,000 కోట్లు, సిమెంట్ ధర మీద 8,000 కోట్లు, ఆర్టీసీ ఛార్జెస్ మీద, అదే విధంగా విద్యుత్ ఛార్జీల మీద, ఇవి మొత్తం ఇసుక ధరలు ఇవన్నీ మొత్తం కలిపితే మొత్తం 40,000 కోట్ల భారం ఈరోజు మీరు ప్రజలపై వేయడం జరిగింది. ఇదే నా పరిపాలన అంటే సమాధానం చెప్పండి వైసీపీ వాళ్ళు. ఇప్పుడు లాక్డౌన్ లో కూడా 1,887 పాజిటివ్ కేసెస్ నమోదైనాయి. డబుల్ డిజిట్ రోజు కంటిన్యూ అవుతానే ఉంది, సింగిల్ డిజిట్ లోకి రానే రావట్లా 45 రోజులు అయ్యింది. దీని మీద ఏం సమీక్ష చేశారు? నెల నెల సంవత్సరం నుంచి నెల నెల 335,000 పైచిలుకు డబ్బులు తీసుకుని జీతం తీసుకుంటున్న ఈ హెల్త్ మినిస్టర్ ఏం సమాధానం చెప్తారు? రైతులు బాధపడుతున్నారు, ధాన్యం కొనుగోలు చేసే వాళ్ళు లేరు, ప్రభుత్వం ముందుకొచ్చి కొనుగోలు చేయాల్సింది పోయి ఏదో అరా కొరా చేసి ఈ రోజు రైతుల్ని కూడా నట్టేట ముంచిన ఆ కన్నబాబు ఎక్కడున్నారు? నెల నెల 335,000 పైన జీతం తీసుకుంటున్న ఈ కన్నబాబు ఈ రైతులకి ఏం సమాధానం చెప్తారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. అదే విధంగా ఇండస్ట్రీస్ కి ఇప్పుడు లాక్డౌన్ నడుస్తున్న టైంలోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కి, అది ఇతరేతర ఏదైతే నిత్యావసర వస్తువులకి సంబంధించిన వాటి మీదే
లాక్డౌన్ తీసేస్తున్నాము అని చెప్పి మెడికల్ షాప్స్ అని లేదా పుస్తకాల షాప్స్ అని ఇట్లా కొన్ని అసంప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఎల్జీ పాలిమర్స్ ది ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చారు? మినిస్టర్ గౌతమ్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. నెల నెల ప్రజలు కట్టిన సొమ్ము, ప్రజలు పన్ను రూపంలో కట్టిన సొమ్ముని మీరు జీతం రూపంలో ప్రతి నెల 335,000 తగ్గకుండా జీతం తీసుకుంటున్న ఈ గౌతమ్ రెడ్డి గారు దీనికి ఏం సమాధానం చెప్తారు ఈరోజు?